సాంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించవలసిన బాధ్యత కళాకారులపై ఉందని రాజరాజేశ్వరి కోలాట నాట్య కళా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లోవ రాజేశ్వరి అన్నారు. శ్రీహరిపురంలో రాజరాజేశ్వరి కోలాట నాట్య కళా సంక్షేమ సంఘం ఆవిర్భావం సందర్భంగా రాజేశ్వరి మాట్లాడారు. కోలాట నాట్య కళాకారులకు పుట్టినిల్లు శ్రీహరిపురం అని, దశాబ్దాల తరబడి విశాఖ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కోలాటం నాట్య కళా ప్రదర్శనలు ఇచ్చినట్లుగా ఆమె మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన జిల్లా అగ్నికుల సంఘం అధ్యకుడు మాతా వెంకటరమణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, ఉపాధ్యకుడు కొప్పాడి బలరాముడు, వార్డు మాజీ కార్పొరేటర్ సీర మోమమహేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 20కి పైగా కోలాట బృందాలు దేవుని సంకీర్తనలకు కోలాటం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రాజరాజేశ్వరి కోలాట నాట్యకళ సంక్షేమ సంఘాన్ని స్టార్ట్ చేశానండి. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మహిళలకు ఒక స్ఫూర్తి. వాళ్ళ ఇళ్లల్లోనే ఉండిపోతారు, వంట ఇంట్లోని భర్తను చూడడం, పిల్లలు చూడడం ఇదే, ఇది కాదు. అక్కడ నుండి గడప దాటి బయటకు వస్తే సమాజంలో మనం చేయాల్సిన చాలా మంచి పనులు ఉన్నాయి. ఆ మంచి పనులకి మనమే ముందు నాంది ఉండాలి. దీనివల్ల మన పిల్లలకి, మన కుటుంబాలకు కూడా ఒక మంచి పేరు తేవాలి. జరుగుతుంది కూడా, ఇది సాధ్యపడుతుంది అనని. తర్వాత మా సంక్షేమ సంఘంలోని చాలామంది పేదవాళ్ళు ఉన్నారండి. వాళ్ళ పిల్లల చదువుల పరంగా కానీ, వాళ్ళ తాలూకా కష్టాలు ఏదైనా అయితే కానీ వాటిని కూడా మేము చూసుకోవడానికి, అండ్ మేము ఆధ్యాత్మికంగా కూడా కోలాటం చేస్తున్నామండి. గుండెల్లో వాటిల్లో కూడా అక్కడ కూడా ఆధ్యాత్మికంగా మా ప్రచారానికి కూడా మేము చెయ్యొచ్చు. చాలామంది వెనుకబడి ఉన్నారు, దేవుడు అది ఏది తెలియకుండా. అలాంటివి కూడా మేము ప్రచారం చేయొచ్చు అనే ఉద్దేశము. ఈ మధ్య కాలంలో మేము ఢిల్లీ దాకా కూడా వెళ్ళొచ్చామండి, బృందావనం వెళ్ళాము. అలాగే మాకు సింహాచలంలో ఈవో గారి చేతుల మీదుగా నేను సర్టిఫికేట్ కూడా పొందానండి. అలాగే మా తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఇది డెవలప్ అవ్వాలండి, పిల్లలు కూడా అవ్వాలి. యాక్చువల్గా నాన్నగారు గుల్లలపాలెంలో కోలాటం స్టార్ట్ చేశారు, ఆయన తర్వాత నేను తీసుకున్నాను. నా తర్వాత ఇది అంతం అవ్వకూడదు, ఇది ఒక సాంస్కృతిక కళ, ఇది తప్పు కాదు. ఈ కోలాటం వల్ల చాలా మంచి ఉన్నది, చాలా మోటివేట్ చేయొచ్చు చాలా జనాల్ని కూడా. చెడు మార్గంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మార్గంలో తీసుకుని వచ్చి ఒక మేము చేసే ఒక చిన్న ప్రయత్నం అండి ఇది. దీనికి మాకు మా గ్రామ పెద్దలు, నాకు కమ్యూనిటీ నుంచి కుల పెద్దలు, అలాగే నా ట్రస్ట్ దగ్గర నుంచి మోరల్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారండి. వాళ్ళు నాకు ప్లాట్ఫామ్ చూపించి నేను ఈరోజు ఒక పేరు రావటానికి కారణమైన చాలా సంస్థలు కూడా ఉన్నాయండి. అలాగే పక్కనే ఉండే కంపెనీ కోరమండల్ హెచ్ఆర్ కూడా మాకు చాలా హెల్ప్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ ఈవెంట్ నేను వాళ్ళ కంపెనీలోనే చేశానండి ఇది. ఈ మా ముఖ్యంగా